ఎన్నికల కమిషనర్ కి సంబంధించినటువంటి అంశం మీద మరొకసారి వాదోపవాదాలు జరిగాయి. శుక్రవారం దాకా, దాదాపు గురువారం దాకా వాదనలు జరగబోతున్నాయనడానికి సంకేతం వేళ స్పష్టమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున, అట్లాగే ఎన్నికల కమిషనర్ తరపున వాదనలు వినిపించడం కోసం వాయిదా అడిగితే గురువారానికి వాయిదా వేశారండి. గురువారం ఆ వాదనలు విన్న తర్వాత శుక్రవారం కానీ లేదంటే సోమవారం తర్వాత కానీ దీనికి సంబంధించినటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ అత్యంత సున్నితమైనటువంటి పాయింట్ చుట్టూతోనే తిరుగుతోంది. అది ఈవేళ పిటిషనర్ తరపున వాదనలు, పిటిషనర్ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్కి అనుకూలంగా పిటిషన్లు వేసినటువంటి వాళ్ళ తరపున ఈ వ్యవహారానికి సూత్రధారులు ఒకరైనటువంటి జంజాల రవిశంకర్ వాదన మరింత సంచలనాత్మకమైనటువంటిదే. అదేంటంటే 243(k) నిబంధన ప్రకారం ఎన్నికల కమిషనర్ నియామకం జరిగింది. ఆయన్ని తొలగించాలంటే ఆ విధానాల ప్రకారమే తీయాలి. కానీ కొత్త ఎన్నికల కమిషనర్ నియామకం 200(నిబంధన) ప్రకారం చేశారు కాబట్టి అది చెల్లుబాటు కాదు అన్నటువంటి ఒక సున్నితమైనటువంటి పాయింట్ను రైజ్ చేశారు. అదే సందర్భంలో ఎన్నికల కమిషనర్ పదవీ కాలం కుదింపు కానీ కొనసాగింపు కానీ కొత్త ఆర్డినెన్స్ వచ్చినప్పుడు దానికి అనుగుణంగా ఉండాలన్నటువంటి పాయింట్ని రైజ్ చేశారు. ఇక్కడ ఆర్డినెన్స్లు అనేటువంటి అత్యవసర పరిస్థితులలో, శాసనసభని నిర్వహించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులలో మాత్రమే ఇవ్వాలి. అలాంటి పరిస్థితి ఏమి లేనప్పుడు ఇచ్చారు, ఉద్దేశపూర్వకంగా మాత్రమే ఇది చేశారన్నటువంటి పాయింట్ ఆయన రైజ్ చేసుకొచ్చారు. కాబట్టి ఆర్డినెన్స్ చెల్లదని, దానిని తోసిపుచ్చడంతో పాటుగా ఒక కీలకమైనటువంటి అంశాన్ని గుర్తించమని కోర్టును కోరారు. 77 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కనకరాజు అనేటువంటి వ్యక్తి ఏ విధంగా ఎన్నికల సంస్కరణలను బాధ్యతాయుతంగా నిర్వహించగలరు, ఎన్నికలను సక్రమంగా నిర్వర్తించగలరు అన్నటువంటిది ఆయన ప్రశ్న. అయితే ఇది చెల్లుబాటు కాకపోవచ్చు రేపు పాయింట్స్లో, ఎందుకంటే ఎంత వయసులో ఉండాలి అన్నటువంటిది నిబంధన లేదు. అలాగనైతే రిటైర్ అయినటువంటి నిమ్మగడ్డనే తీసుకున్నారు కాబట్టి ఆ యాంగిల్లో వర్తించకపోవచ్చు. అయితే 243(k) నిబంధన, 200(నిబంధనకు సంబంధించినటువంటి తీర్పులు ఏమున్నాయి గతంలో అన్నటువంటి పాయింట్కి సంబంధించినవి అడ్వకేట్ జనరల్ రేపు గురువారం నాడు విచారణ సందర్భంగా చూపెడతానంటాం. దానికి అనుగుణంగా వ్యవహారం నడుస్తుంది. ఇక్కడ ఒకటే కీలకం, ఆర్డినెన్స్కి సంబంధించి ఇటు తెలుగుదేశం తరపున వాదిస్తున్నటువంటి వాళ్ళు కానీ, లేదంటే కనుక నిమ్మగడ్డ తరపున వాదిస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఆర్డినెన్సు అవసరం లేదు, ఈ టైంలో తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. బట్ దానికి ప్రభుత్వం దగ్గర ఒక పర్ఫెక్షన్ ఉంది. ఏంటంటే ప్రస్తుతం శాసనసభ నిర్వహించడానికి అవకాశం లేదు, పార్లమెంటే మధ్యలో ఆగిపోయింది. పార్లమెంట్ ఆగిపోయినప్పుడు ఇప్పుడైతే ఒక ఉత్తర్వు తేవడానికి, శాసనసభ నిర్వహించడానికి అవకాశం లేదు కాబట్టి తొలగిస్తున్నాము, ఆర్డినెన్స్ ఇచ్చామని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ ఇందులో ఉన్నటువంటి కీలకమైన పాయింట్ అలా, ఇవాల్టి నుంచి కొత్తగా ఎన్నికయ్యే వాళ్ళకి ఈ ఆర్డినెన్స్ వర్తిస్తుందా, పాత వాళ్ళకి వర్తిస్తుందా అన్నటువంటి పాయింట్ మీదనే ఉంటుంది. రెండవది, ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని తొలగించడానికి ఈ విధమైనటువంటి నిబంధనని అడ్డం పెట్టారు అన్న పాయింట్ని వీళ్ళు ప్రస్తావిస్తున్నారు. అయితే ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం ఉంది, తగ్గించడానికి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి దాన్ని తొలగించడం అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా పరోక్షంగా చేశారు కాబట్టి అది కుట్ర కోణాన్ని ప్రొజెక్ట్ చేయాలి. వీళ్ళందరూ కుట్ర కోణాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ చట్టపరమైనటువంటి చెల్లుబాటు కాదన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఇక్కడ ప్రభుత్వం రెండు యాంగిల్స్లో వెళ్తుంది. ఒకటి, నిమ్మగడ్డ కుట్ర చేశారు అనడానికి అక్కడ కేసు నడుస్తుంది, రెండో పక్కన ఇటు నడుస్తుంది. అయితే ఆ పాయింట్స్ని ఇందులో ఒక సెక్షన్ కింద మాత్రమే వాడే తప్పించి పూర్తిగా వాడలేదు. మరి ప్రభుత్వం రేపు గురువారం చేసేటువంటి వాదనల్లో నిమ్మగడ్డకు సంబంధించి, ఇప్పుడు వాళ్ళ పిఐకి సంబంధించినటువంటి అంశం మీద చేసినటువంటి వాదనలు, వీటన్నిటిని కూడా తీసుకుంటుందా లేదా అన్నటువంటిది చూడాల్సి ఉంది.